సారీ డాక్టర్, లేట్ అయింది. మీరు అడిగిన ఎంఆర్ఐ రిపోర్ట్ ఇప్పుడు రెడీగా ఉంది. కొంచెం ఉండవే, ఎవడ్రా ఈవేళ ఇప్పుడు? ఏంటి తమ్ముడు? సార్ గుడ్ మార్నింగ్ సార్, కొంచెం కిందకొచ్చి మీ కార్ తీయగలరా? కిందకొచ్చా? హలో, నా ఫ్రెండ్ తో నేను బెంగళూరు వచ్చానే కార్ అక్కడ పెట్టేసి. బెంగళూరా? అవునమ్మా, బెంగళూరే. ఇప్పుడు ఏం కావాలి నీకు చెప్పు తమ్ముడు. సార్ మీ ఇంట్లో మీ వైఫ్ ఉంటే కొంచెం కార్ తీయమంటారా తమ్ముడు? ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? నా వైఫ్ కి నువ్వు పని చెబుతున్నావు తమ్ముడు, జాగ్రత్తగా మాట్లాడు తమ్ముడు. ఆమె నాకు వైఫ్, నీకు కాదు. ముందు ఫోన్ కట్ చేసాయి, కార్ ఇప్పుడు తీయటానికి వీలు పడదు. ఆర్టిక హాస్పిటల్ వెళ్ళాలి. వెనకాలకండి అన్న. అన్న ఎగ్జామ్ కి టైం అవుతుంది అన్న, ప్లీజ్ అన్న. ముందు కూర్చోమా. థాంక్స్ అన్న. సరే ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి సార్. ధర్మాత్ములు, డ్యూరో జాయింట్ అండ్ వన్ మోర్ మెడిసిన్. ఏంటిది టాబ్లెట్? నేనేమైనా కట్లెట్ అన్నానా? ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద ఫార్మసీ, చాలా బాగుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను అడిగిన మందు వేరు, నువ్విచ్చిన మందు వేరు, పైగా చచ్చిపోయింది కూడా. చచ్చిపోయిందా? అర్థం కాలా, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. హలో, ఏంటండి ఇది? నాలుగు ఎక్స్పైర్డ్ మాత్రలే, మీకు ఇస్తాను వేసుకుని చూస్తారా? ఎంత కేర్లెస్నెస్! వాంతులు విరోచనాలు అయ్యి ప్రాణాలు కూడా పోవచ్చు. మెడికల్ షాప్ వాళ్ళకి నేను నేర్పించాలా? కన్స్యూమర్ కోర్ట్ కి వెళ్ళొచ్చు తెలుసుగా. సారీ డాక్టర్, లేట్ అయింది. పర్లేదు. డాక్టరా? మందులు కొంచెం జాగ్రత్తగా ఇవ్వమ్మా. సరే డాక్టర్. అనవసరంగా ఇంత టెన్షన్. మేడం నేను బయటకు వెళ్ళాను, ఏమైంది? ఏవి అయ్యిందా? ఎట్ట పడుతున్నాడు చూడు, ఎప్పుడు చూసినా ఇద్దరు పోతుగాడు ఫైటింగ్ గా చూస్తూ ఉంటావు. నిన్ను పెట్టుకుని మిడ్ నైట్ మసాలా చూస్తా. నీకేం చెప్తావే? ఈ ప్రోగ్రామ్ బదులు వంటల ప్రోగ్రామ్ పెట్టినా బాగుండేది. ఈ వయసులో నువ్వు వంట నేర్చుకుని నోర్ ఎక్కువైంది నీకు. అబ్బాయి ఫోటో చూసావా? ఏ అబ్బాయి? అదే నీ కెమిస్ట్రీ బుక్ లో మీ డాడీ పెట్టారే. కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలా, అందుకే టచ్ ఇవ్వలా. ఏమండి ఆ ఫోటో, దానికి కాస్త చూపించండి. నాకు మామగారు అత్తగారుల సాధింపు ఉండకూడదు. వాళ్ళిద్దరు పోయారే చాలా. అక్క వచ్చింది, చెల్లెలు పిలుస్తుందంటూ వెళ్ళకూడదు. అన్న తమ్ముళ్ళంటూ నశ పెట్టే వాళ్ళు అస్సలొద్దు. తలనొప్పి. వంటరి వాడే, బాగా చదివి ఉండాలని చెప్పు బామ్మ. ఆర్టికల్ డాక్టరే రాకాసి. ఇదిగోమ్మా నీకు నచ్చే పెళ్లి కొడుకు, చూసి చెప్పు. ఇతనా? ఏంటడి ఇతని ఫోటో నాకు ఇచ్చినట్టు నా ఫోటో కూడా ఇతనికి ఇచ్చారా? మరి ఇవ్వాలి కదా. ఓ, అందుకేనా నన్ను అదో రకంగా చూశాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. దండలయ్యా, ఎంఆర్ఐ తీయించారా? పొద్దున్నే తీశారయ్యా. ఓకే, అంతా నార్మల్ గానే ఉంది. ఏంటిది లాస్ట్ మంత్ ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంది. 103 ఇవ్వమ్మా. అయ్యా మెడిసిన్ కాస్ట్లీగా ఉందని మీరేం భయపడదు, చీప్ మెడిసిన్ ఇంకొకటి రాసిస్తాను, వెళ్ళి తీసుకోండి. సేమ్ ఎఫెక్ట్, నా రోజులు వేసుకుంటే చాలు, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. బాబు మనీ అయ్యగానే తీసుకెళ్లి మెడిసిన్స్ ఇప్పించు. ఇలాగే సార్, అతనికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, హాస్పిటల్ గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. మరియా సార్, 230 ఉన్న పేషెంట్ రిపోర్ట్ రెడీ అయిందా? రెడీ సార్. లావుగా బ్లూ కలర్ జీన్లో ఓ అమ్మాయి మీ గురించి ఎంక్వైరీ చేశారు సార్. ఏమని? మీ ఫుల్ నేమ్ సలీమేనా? మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు? మీరు దమ్ము కొడతారా అని అడిగారు సార్. ఓకేమ్మా, థాంక్ యూ. సలీం,
ఇటు ఒకసారి రారాదు. అమ్మో, గురుడు ఆలోచిస్తున్నాడే. వెళ్ళదురా వెళ్ళదురా, అయిపోయాడు. నన్ను ఎందుకు మేడం రమ్మన్నారు? ఒక అమ్మాయి వచ్చి నీ గురించి అడుగుతోంది. ఎత్తుగా, కొంచెం లావుగా, ఏం జరుగుతోంది, ఏదేదో అడుగుతోంది. ఏమని? సలీం ఎలా మూవ్ అవుతాడు, అమ్మాయిల విషయంలో ఏంటి, సీరియస్ గా ఉంటాడా లేక జోవియల్ గా ఉంటాడా, నీకు తనకి ఏమైనా కనెక్షన్ ఉందా అని అడిగింది. థాంక్స్ మేడం, నేను బయలుదేరతాను. సార్, ఈ అమ్మాయి ఇప్పుడే మీ గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళింది సార్. ఈ అమ్మాయా? అవును సార్. ఎప్పుడు వెళ్ళింది? ఇప్పుడే వెళ్ళింది సార్. ఎటు? ఇటే సార్, కార్ పార్కింగ్ వైపు. నేను బయలుదేరుతాను సార్. అందరూ చూశారు కదా, ఓకేనా? సూపర్ గా ఉన్నాడే, వద్దంటే చెప్పు, నేను ట్రై చేసుకుంటాను. ఏ, మేం ట్రై చేసుకోలేమా? ఏ, అయితే మేము ఏ మ్యాటర్. ఇంకా ఎంక్వైరీ ఏమైనా మిగిలిందా? ఒక స్వీపర్ లేడీ దగ్గరకు వెళ్ళి నేను రోజుకి ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్తానని అడిగారు. చచ్చా, పచ్చబద్దావు, ఎన్ని గంటలకు ఇంటికి వెళ్తారని అడిగాను. అయితే మీరు స్వీపర్ లేడీని కూడా ఎంక్వైరీ చేశారన్నమాట. సరే, వాచ్మెన్ అయినా వదిలిపెట్టారా లేదా? చాటుగా దమ్ము కొడతారా అని అడిగాను, అది తప్ప. ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసుకుంటారా ఏంటి? డాక్టర్ అంటే అలాగే నమ్మేయాలా? ఫేక్ డాక్టర్స్ ఉన్నారు, సెక్స్ డాక్టర్స్ ఉన్నారు, ఆంధ్రాలో ఒక పెళ్లి, తెలంగాణలో ఒక పెళ్లి. పేపర్ చదువుతుంటేనే భగ్గం ఉంటుంది. ఎంక్వైరీ చేయకుండా ఎలా? 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు, మనం కనీసం 5 కొన్ని అడగకూడదా? ఇది నా డైరీ. ఎందుకిది? ఇందులో నా పూర్తి పేరు, సొంత ఊరు, పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ అన్ని ఉన్నాయి. చదువు చూడండి, వీలు కాకపోతే నాకే ఫోన్ చేసి అడగండి. ఇది నా ఫోన్ నెంబర్. అండ్ వన్ థింగ్, నా గురించి ఎంక్వైరీ చేయడానికి హాస్పిటల్ ఫుల్ గా తిరిగి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. లేట్ నైట్ వచ్చారు, ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడారు, పెళ్ళాన్ని మర్చిపోయారు. మీకోసం నేను వెయిట్ చేస్తున్నానన్నది మీకు ఏమాత్రం గుర్తులేదు. అవన్నీ పర్వాలేదు. అందుకని తలుపులు తెరిచి మరీ పడుకుంటారా? అయినా గానీ సలీం, యునో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వెరీ మచ్. సలీం, ఎక్కడున్నావు? హాస్పిటల్లోనా? లేదు, ఇంట్లోనే ఉన్నాను. నైట్ ఒక ముఖ్యమైన కేసు వచ్చింది స్వామి గారు, అందుకే లేట్ నైట్ పడుకున్నాను. ఏ ఎండి, నీ మీద కోపంగా ఉన్నారు, అర్జెంట్ గా నేను చూడాలంటున్నారు. స్ట్రైట్ గా వచ్చి చెప్తాను, బయలుదేరుతున్నా. నేను మీతో కొంచెం మాట్లాడాలి, ముఖ్యమైన విషయం. మీ ఫోన్ కొంచెం ఆఫ్ చేసి కూర్చుంటారా? నీకు నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటా? సారీ నిషా, తప్పంతా నాదే, సారీ. కాఫీ తాగుతూ ఉండు, ఇప్పుడే వస్తాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ పోయింది. పెళ్లి మీద? క్లియర్ గా చెప్పాలంటే నీ మీద. ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. ఏ, నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పే చేయట్లేదు, దాట్స్ యువర్ మిస్టేక్. నాకు కావాల్సిన టైంలో నువ్వు నా పక్కన ఉండవు. నేను 5 o'clock కావాలనుకుంటే నువ్వు 6 o'clockకే అవైలబుల్గా ఉంటావు.
ఇంట్లో ఉంటే కాన్సన్ట్రేషన్, రోడ్లో ఉంటే రూల్స్, హాస్పిటల్లో ప్రిన్సిపల్స్, ఎథిక్స్. కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు, తాగవు, కొట్లాడవు. యునో దెర్ ఇస్ నో పెప్ అండ్ సాల్ట్. ఓకే, నిజాయితీ పరుడివి, చాలా మంచోడివి. చూసేవాళ్ళు ఇంతకంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడే అంటారు. నువ్వింత మంచివాడుగా ఉండడం నాకు చాలా భయంగా ఉంది. యునో ఐఎమ్ రెస్ట్లెస్. వేసుకొని పడుకో, లేవగానే అంతా సర్దుకుంటుంది. నువ్వు ఈ సమస్యని సింపుల్ గా ఒక మాత్రతో ట్రీట్ చేయలేవు సలీం. అన్నిటికీ తొందరపడకు నిషా, ఇన్విటేషన్స్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టు, నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను. పెళ్లే వద్దని నిర్ణయించుకున్నప్పుడు ఈ చెత్త కుప్ప అక్కడికెందుకు?